గుడ్ మార్నింగ్. తెలియని వాళ్ళ కోసం నా పేరు అజయ్, ప్రముఖ బ్యాంకులో ఆఫీసర్గా చేసి ఇప్పుడు క్యాపిటల్ మార్కెట్స్ మీద రీసెర్చ్ చేస్తున్నానండి. ఇప్పుడు జనమాహుల్యంలో బాగా నాంతున్న మాట ఏంటంటే బ్యాంకులు గవర్నమెంటు 69,000 కోట్లు విజయమాలయకి, నీరవ్ మోడీ లాంటి వాళ్ళకి అప్పులు రద్దు చేసి జనాల యొక్క సొమ్ము మొత్తం వాళ్ళకి పంచిపెట్టారు, దోచిపెట్టారు అని మాట్లాడుతున్నారు. దీని మీద చాలామందికి అవగాహన లేదు. సో ఇది నిజమా కాదా, అసలు నిజమైతే ఎంతవరకు నిజం అనే దాని మీద అందరికీ అవగాహన కలిగేటట్టు టెక్నికల్ టర్మ్స్, అంటే నా విజ్ఞాన ప్రదర్శన చేయకుండా టెక్నికల్ టర్మ్స్ లేకుండా అందరికీ అర్థమయ్యేటట్టు సులభమైన భాషలో ఈ వీడియో చేయడం అయిందండి. అవగాహన అనేది ఇక్కడ ముఖ్య ఉద్దేశంగా. ముందు ఒక చిన్న కథ మొదలు పెడదామండి. మీరు విజయ్ అనే అతనికి 1 లక్ష రూపాయలు అప్పిచ్చారండి. కాలం గడిచిపోద్ది, 1 సంవత్సరం తిరిగేటప్పటికి ఈ 1 లక్ష రూపాయలు కాస్త 130,000 రూపాయలు అయిందండి. అంటే వడ్డీ 30,000 కలిపి 130,000 రూపాయలు అయిందండి. కానీ ఈ 1 సంవత్సరం గడిచే లోపల పాపం బాబు విజయ్ 1 లక్ష రూపాయల అప్పు తీర్చలేదు, వడ్డీ తీర్చలేదు, మొత్తం పట్టుకుని జంపు జిలాని ఎక్కడికో పారిపోయాడు, పరారైపోయాడు. మీకు అడ్రస్ లేడు, కానీ మీరు బుక్లో మాత్రం చక్కగా అసలు 1 లక్ష వడ్డీ 30,000 అని చక్కగా లెక్కలు రాసుకున్నారండి. సరే, మీ ఇంటికి వచ్చి మీకు అకౌంటింగ్లో హెల్ప్ చేయడానికి వచ్చిన మీ ఫ్రెండ్ అది చూసి, అరే 1 లక్ష రూపాయలు మీద 30,000 వడ్డీ సంపాదించావుగా, చెల్ నడు దావత్ చేసుకుందాం అన్నాడండి. సరే ఈ మాట ఇంట్లో అన్నాడు. సరిగ్గా అదే టైంకి మన మీద నిఘా ఉంటుంది కదండి. సో ఆయన మీ శ్రీమతి చూసి, దావత్తు లేదు ఏమీ లేదు, ఈ 1 లక్ష రూపాయలు మా పుట్టింటి నుంచి తెచ్చుకున్న డబ్బులు మీకు పెట్టుబడిగా ఇచ్చాను, సో ఆ 30,000తో చక్కగా ఫ్రిడ్జ్ కొనండి అని చెప్పారు. ఇది కాక ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు 30,000 సంపాదించో, సో 30% రేట్ 9,000 కట్టమని ఒక నోటీస్ పంపించారండి. మీ పరిస్థితి ఎలా ఉంటుందండి? జుట్టు పీక్కోవడం, కింద పడి ఆడమే తక్కువ అండి. ఎందుకంటే అసలు 1 లక్ష పోయే, పైన 30,000 రాలేదు. అది కాకుండా దావత్కి, ఫ్రిడ్జ్కి ప్లస్ ట్యాక్స్ ఇవన్నీ కట్టాల్సి వస్తుంది. సో ఇలాగా రాని అప్పులు, పనికిరాని అప్పుల్ని ఆదాయం బుక్లో చూపించుకుంటే ఇటువంటి ఇబ్బందులు వస్తాయండి. అందుకే బ్యాంకులు ఏం చేస్తాయంటే ఇటువంటి ఇబ్బందులు లేకుండా ఇటువంటి ఖాతాలని, అంటే డబ్బులు తిరిగి రాని ఖాతాలని, డౌట్ఫుల్ అసెట్స్ అనొచ్చు, ఎన్బిఏ అనొచ్చు, 100 టర్మ్స్ ఉన్నాయండి అవన్నీ. ఎందుకు డబ్బులు తిరిగి రాని ఖాతాలని సాంకేతికంగా తొలగించి వాటిని నష్టంగా చూపిస్తారండి. వాటిని తొలగించి నష్టంగా చూపించకపోతే వచ్చిన నష్టం ఏంటండి? ఇందాక నేను చెప్పినట్టే, కథలో చెప్పినట్టే, 1 చూపు ఇలా ఈ రకంగా చూపించిన లాభం మీద ట్యాక్స్ కట్టాలండి. అలాగే షేర్ హోల్డర్స్ ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరికీ ఈ ప్రాఫిట్లో షేర్ చేయాలండి. ఇది కాకుండా ఇది మార్కెట్ని మోసం చేసిన వాళ్ళు అవుతారండి. ఎందుకంటే షేర్ మార్కెట్లో కానీ, డెప్ట్ మార్కెట్లో కానీ, ఏ క్యాపిటల్ మార్కెట్లో అయినా సరే షేర్ ప్రైస్ కానీ, లేదా వీళ్ళు బ్యాంకు వాళ్ళు అప్పు తెచ్చుకోవాలంటే ఆ అప్పు యొక్క ఇంట్రెస్ట్ రేట్ కానీ, రెండు వీళ్ళ అసెట్స్ మీద, అంటే ఆస్తుల మీద ఆధారపడి ఉంటుందండి. అటువంటి కేసుల్లో వీళ్ళు వచ్చిన నష్టాన్ని చూపించలేదంటే అర్థం ఏంటంటే ఆస్తులు ఎక్కువగా చూపించారని. ఆస్తులు ఎక్కువగా చూపిస్తే, నాకు 100 కోట్లు ఉందంటే మీరు అలవగ్గా 10 లక్షలు లోన్ ఇస్తారండి, కానీ నాకుంది 1 లక్ష రూపాయలే అంటే ఇవ్వరు కదా, ఆలోచించి ఇస్తారు. సో ఆస్తులు ఎక్కువగా చూపించడం అంటే అర్థం ఏంటండి? మోసం చేయడమే. సో ఇటువంటి అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఒప్పుకోవండి. అందుకని ఇది మార్కెట్ని మోసం చేయడంలోకి వస్తుంది. సో సాంకేతికంగా తొలగిస్తారు. సాంకేతికంగా తొలగించడం అంటే అది రుణమాఫీ కాదండి. రుణమాఫీ అంటే ఇంకా కట్టక్కర్లేదు. కానీ ఇప్పుడు ఈ పారిపోయిన విజయ్ రేపు ఎన్నో రోజుని కనిపించాడు అనుకోండి, మీరేం చేస్తారు? ముక్కు పిండి డబ్బులు మొత్తం వసూలు చేస్తారు. బ్యాంకులు కూడా అంతేనండి, కనిపించినా కనిపించకపోయినా వాడిని గుంజుకొచ్చి ఆ డబ్బులు కట్టిస్తాయి. వాళ్ళ ఆస్తులు జప్తు చేస్తారు, వేలం వేస్తారు. ఇక్కడ కట్టించేది ఒట్టి అసలే కాదండి, వడ్డీతో కలిపి కట్టిస్తారు. ఇప్పుడు నీరవ్ మోడీ ఏంటి, విజయమాల్య అయితే ఏంటి, ఇద్దరుని భారతదేశానికి తీసుకొస్తున్నారండి. వాళ్ళు రావడం వల్ల ఎంత ఉపయోగం ఉందనేది పక్కన పెడితే, వాళ్ళు ఉన్న ఆస్తులను ఆల్రెడీ జప్తు చేశారు, వాటిని వేలం వేస్తున్నారు. రెండోది, ఈ విషయంలో చీటింగ్ చేసి లోన్ తీసుకుని ఉంటే
వాళ్ళకి దానికి తగిన శిక్ష కూడా ఉంటుందండి. బ్యాంకింగ్ కానీ గవర్నమెంట్ కానీ ఎవరికి కావాలని దోచిపెట్టడం అనేది ఉండదు. కానీ ఈ విషయాలన్నీ చెప్పకుండా పెద్ద హెడ్డింగ్లో ఏం చెప్తారండి, 69,000 కోట్లు పెడతారు, కింద చిన్నగా సాంకేతికం అని పెడతారు. మిగతా విషయాలు చెప్పవలసిన బాధ్యత ఉంది, ఎందుకంటే జనాలు దాన్ని కావాలని చేస్తున్న నిర్లక్ష్యంగా ఫీల్ అవుతారు. సామాన్యులు జనం వృధా అని, బ్యాంకులు గవర్నమెంట్ నిర్లక్ష్యం అని అనుకుంటూ ఉంటారు. బ్యాంకు వచ్చి, నాకు పర్సనల్ ఎక్స్పీరియన్స్ అండి, బ్యాంకు వచ్చి 1,000 కోట్లు వాళ్ళకి ఇచ్చి మాకు ఏదో చిల్లర అప్పులు ఇవ్వడానికి ఇన్ని ప్రశ్నలు వేస్తారా అంటారండి. అవును, ప్రశ్నలు పరీక్షలు ఎక్కువేనండి, కానీ అది మనలాంటి ప్రజలు దాచుకున్న డబ్బుల్ని పరిరక్షించడానికేనండి. 1 రూపాయి అయినా 1,000 కోట్లు అయినా బ్యాంకు వాళ్ళ టార్గెట్ ఒకటేనండి, అది అనవసరంగా పాడవకూడదు. మరి లోన్లు ఇవ్వచ్చు కదా, ఇవ్వకుండా మానేయచ్చు కదా అంటారేమో. లోన్లు ఇవ్వకుండా ఇచ్చేది ఎందుకంటేనండి, సమాజంలో సంపద సృష్టించడానికి. ఈ బిజినెస్లు రన్ అవ్వకపోతే మనకు ఉద్యోగాలు ఉండవు, ఉద్యోగాలు ఉండకపోతే ఈ బిజినెస్లు ఉండవు. సో ఈ సైకిల్లో సంపద అనేది సృష్టించబడుతుందండి, దానికోసమే లోన్లు ఇస్తారండి. లోన్లు ఇవ్వకపోతే మన పరిస్థితి ఏంటంటే 1980 ముందు ఉన్న పరిస్థితులు ఉంటాయండి. తెలుగుబిడ్డ పివి నరసింహారావు, అలాగే ఆర్థిక ప్రజ్ఞాశాలి మన్మోహన్ సింగ్ గారి పుణ్యం అంట, మనం ఈరోజు చూస్తున్న లైఫ్ని మనం ఎంజాయ్ చేయగలుగుతున్నామండి. అలా కాకుండా మీరు అన్నట్టు లోన్లు ఇవ్వడం మానేస్తే మళ్ళీ ఆ పాత పరిస్థితికి వెళ్ళిపోయే అద్భుతమైన అవకాశాలు ఉన్నాయండి. అందుకని లోన్ అనేది ఇవ్వాలి. ఈ ఇచ్చే లోన్లో కొన్ని మోసాలకి ఫెయిల్యూర్స్కి బలవుతాయి, అయితే అట్ల వల్ల రూల్స్ పెరుగుతాయి. ఈ రూల్స్ ఆఫ్కోర్స్ మోసగాళ్ళకి రూల్స్ అనేది వాళ్ళు ముందే అవి చదువుతారు కాబట్టి వాళ్ళకి పెద్ద కష్టంగా ఉండదు, మంచి వాళ్ళు కొంచెం ఇబ్బంది పడతారు, కానీ రూల్స్ అందరి మంచి కోసమే పెట్టేవన్నీ. రెండోది, బ్యాంకర్స్ 10 to 5 చేస్తారా అని అందరికీ బ్యాడ్ ఒపీనియన్, కాదండి. బ్యాంకర్స్ 10 to 10 ఆఫీసులో చేస్తారు, 24 గంటలు ఇంటి నుంచి ఆఫీస్ పని చేస్తారు. బ్యాంకర్స్ 24 గంటలు పనిచేసే వాళ్ళండి. వాళ్ళకి ఆఖరి మిగిలేది బీపీ, షుగరు, ఇలాంటి అవహేళనలే. సో దీని మీద అందరికీ మంచి అవగాహన కలిగించాలని ఈ వీడియో చేశాను. థ్యాంక్ యూ వెరీ మచ్.